ఫ్రెండ్స్ చూశారు కదా ఈ డైలాగ్ మీద చేయమని చాలామంది సబ్స్క్రైబర్ అడిగారు. మీకు నచ్చితే చాలా అంటే చాలా హ్యాపీ. నేను వీడియో ఇంకా కొంచెం కట్ చేసిన వీడియో 18 సెకండ్ వరకు ఉంది, మీకు 12లో 13 సెకండ్ చూపించాను. చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్లోకి చూసి చేసుకోండి. చాలా ఒకటే ఫోటో కాదు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను నేను. వీడియో అయితే లాస్ట్లోకి అయితే కంపల్సరీ అయితే చూడండి ఒకసారి. నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన వరకు ఏంటంటే, ఇక్కడ నేనైతే మీకైతే ఒక డిస్క్రిప్షన్లో అయితే ఒక ప్రీసెట్ అయితే ఇచ్చాను. ఓకే, దాంతోపాటు ఒక ఫాంట్ కూడా యూజ్ చేసినాం కాబట్టి ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాం మనం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు బార్డర్ అండ్ షాడో ఉంది కదా, షాడోలోకి వెళ్ళండి. షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మనకు కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి డ్యూయల్ కలర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి చాలు. ఓకే, ఇప్పుడు మనం అదే టెక్స్ట్ సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేసి కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి దీని అయితే ఈ సైడ్ అయితే కిందికి తీసుకురండి, ఇలా కొంచెం కిందికి. మధ్యలో వచ్చి కరువు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్ ఒకళ్ళు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ర్యాండమ్ అని ఉంది కదా, దాని అయితే ఈ టూ మచ్ అనే ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఫస్ట్ 50 ఉంది కదా, 50 నుంచి మీరు 5% చేసి పైన ప్లస్ కానీ కాపీలేట్ చేసుకుంది టెక్స్ట్ని. కాపీలేట్ చేసిన తర్వాత అన్ని టెక్స్ట్కి పే చేస్తే సెట్ అయిపోతుంది అది. అంటే మీరు ఒకటే యానిమేషన్ అన్నికి సపరేట్ సపరేట్ యాడ్ చేయకుండా అన్ని దానికి ఒకటే కలిపేసి యాడ్ చేస్తే సెట్ అయిపోతుంది. చాలా నీట్గా అయితే సెట్ అయిపోతుంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా. ఓకేనా? చూడండి బాగా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత మీరు ఒకటే ఫోటో యాడ్ చేస్తారా లేకపోతే మల్టీ ఫోటోస్ యాడ్ చేస్తారా అనేది మీ చాయిస్. అది నేనైతే ఒకటే ఫోటో పెడదామని అనుకుంటున్నా, కానీ ఆ ఫోటో అనేది 9:16లో కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాను లేకపోతే నో ప్రాబ్లం. నేను ఓకే, నేను నార్మల్ ఫోటోనే పెడుతున్నాను చూడండి. కానీ కట్ చేస్తే ఏమవుతుందంటే ఆ మధ్యలో ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది కదా, ఫోటో జూమ్ అవుతూ ఉన్నట్టు అది చాలా లుక్ అయితే ఇస్తుంది. ఓకే, కాబట్టి నేను కట్ చేసుకున్నా. ఓకే, ఇదే ఒకటే ఫోటో యాడ్ చేస్తున్నాను నేను. ఆ ఫోటోని లాస్ట్లోకి జరిపి ఇప్పుడు ఏం లేదు, ఈ ఫోటోని మల్టీ టైమ్ అయితే కట్ చేసుకోండి. అది కూడా బీట్ మార్క్ చూసి కట్ చేసుకుంటే చాలా నీట్గా చాలా సూపర్గా అయితే సెట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, ఇలాగైతే ఓకే చూడండి చూడండి బాగా సెట్ అయింది కదా, కనిపిస్తుంది నీకు బాగానే. ఓకేనా? ఇప్పుడు మనం అయితే ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి దీని పైన ప్లస్ కానీ కాపీ లీర్ చేసుకోండి. ఓకే, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఒకటే ఫోటోకి ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. సారీ, కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ చేస్తే ఫోటో సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి బ్యాకే వచ్చేసేయండి డైరెక్ట్గా. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఎండింగ్ ఫోటో ఉంది కదా, ఈ ఎండింగ్ ఫోటోని కాపీ చేసుకోండి. ఎందుకంటే మధ్యలో మీకు కొన్ని చెప్పాలి. ఓకే, ఈ ఎండింగ్ ఫోటోని కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి లాస్ట్లో వచ్చి 1, 2, 3 ఈ లాస్ట్లో 1, 2, 3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. ఓకేనా? పేస్ట్ చేస్తే ఆ ఫోటో అనేది ఒక సైడ్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి మీరు కొంచెం సెంటర్లో తీసుకురండి, లుక్ అయితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 ఫొటోస్ అలాగైతే వచ్చింది కాబట్టి సెంటర్లో 3 ఫొటోస్లో సెంటర్ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మిర్రర్ ఉంది కదా, ఓకే మిర్రర్ యాడ్ చేసుకోండి. మధ్యలో ఎఫెక్ట్కి మిర్రర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు మధ్యలో ఒక ఫోటో ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి కాపీలేట్ చేసుకోండి. దీన్ని కూడా కాపీలేట్ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఫస్ట్ ఒకటి యాడ్ చేసినాం, దాని తర్వాత 1, 2, 3, 4, 5 అండ్ 6 ఫొటోస్ వరకు అయితే యాడ్ చేయాలి. దాని తర్వాత 3 ఫొటోస్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీకు కాబట్టి ఆ 6 ఫొటోస్లో 6 ఇక్కడ ఫస్ట్ ఫోటో వదిలేసి సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఫోటో అనేది మనకైతే ఇలాగైతే జూమ్ అవుతుంది కాబట్టి అలా కాకుండా కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు ఇలాగైతే వస్తుంది ఆ ఫోటో చూడండి, ఇలాగైతే ఎఫెక్ట్ వస్తుంది. దీన్ని మళ్ళీ కాపీ చేసి మిగతా దానికి 1 బై 1 అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను, 6 దానికి ఒకసారి పేస్ట్ చేసుకోండి. ఓకే, 6 దానికి పేస్ట్ చేసిన తర్వాత ఆ స్టైల్స్ అనేది ఒకటేలాగా వస్తుంది కాబట్టి ఆ లుక్ అనేది రాదు. కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి ఆ ఫోటోకి మిర్రర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి.
ఓకేనా? అది కూడా ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో, మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో, మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో. ఆరు ఫోటోస్లో 3 ఫోటోస్ మిర్రర్ యాడ్ చేయండి. 3 ఫోటోస్ అనేది నార్మల్ యాడ్ చేస్తే ఓకే, సెట్ అయిపోతుంది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీంతో మీ ఎడిటింగ్ మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. ఈ లాస్ట్లో ఫస్ట్ టెక్స్ట్ యాడ్ చేసినాం. ఇంకోటి ఏంటంటే టెక్స్ట్ యానిమేషన్ కూడా ఇచ్చాను మీకు షేక్ ఎఫర్లో. ఇక్కడ మీకు పెద్ద ఇబ్బంది ఉంటే ఈ టెక్స్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేసేయండి. జై హింద్.